కెనడా అంతటా అడవులు తగలబడుతున్నాయి క్యూబెక్ ప్రాంతంలోనే నూట యాభైకి పైగా చోట్ల మంటలు చెల్లరేగాయి దీంతో వేల మంది స్థానికుల్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు చరిత్రలోనే అత్యంత తీవ్రమైన దావానాలం కావచ్చని అధికారులు చెబుతున్నారు దావానలం వల్ల ఏర్పడిన పొగ అమెరికా వైపు వెళుతోంది దీంతో అమెరికా కెనడాల్లో దాదాపు పది కోట్ల మందికి వాయు కాలుష్యం ముప్పు పొంచి ఉంది ఈ వసంతకాలంలో సాధారణం కంటే అధిక వేడి పొడి వాతావరణం వల్ల మంటలు చెలరేగాయి వేసమంతా ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశముంది కెనడియన్లు తీవ్ర వాతావరణ పరిస్థితులను భరించడానికి సిద్ధం కావాలని ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో హెచ్చరించారు ఏంటంటే కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితుల్లో తీవ్రత పెరుగుతోంది దాని ప్రభావం కెనడా ప్రజల మీద 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 పడుతోంది పడుతోంది కుటుంబాల కేంద్ర బడ్జెట్ ఆర్థిక భారం ఇదిలా ఉంటే అమెరికాలో న్యూయార్క్ నగరం మీద నారింజ రంగులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది సూర్యకాంతి కూడా నారింజ రంగులో వస్తోంది ఈ దృశ్యం న్యూయార్క్ లో మరో ఫోటోగ్రఫిక్ ఆకర్షణగా మారింది వీధుల్లోకి వచ్చిన వారంతా మహమ్మారిని గుర్తుకు తెచ్చేలా మాస్కులు ధరిస్తున్నారు న్యూయార్క్ సిటీ రాత్రికి రాత్రే ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో చేరింది నేనిప్పుడు లోయర్ మన్హట్టన్ లో ఉన్నాను మామూలుగా అయితే ఇక్కడ నుంచి చూస్తే న్యూజెర్సీలోని భవనాలు కనిపించాలి ఈ మార్గంలో నా భుజం మీద నుంచి చూస్తే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపించాలి కానీ పొగ కారణంగా మనకవి కనిపించడం లేదు న్యూయార్క్ నగరంలో ఈ మసక దృశ్యాలు మరికొన్ని రోజుల పాటు కనిపించవచ్చు ఈ ప్రమాదకరమైన గాలి ఈ వారం చివరి వరకు ఉండొచ్చు